ఇది నేను ఎంపీ అయినప్పటి నుంచి దీన్ని కావాలని ప్రయత్నం చేశాను. మీకు చెప్పారా పెద్ద మనిషి, ఈ తాలూకా ఈ అనంతపురం ప్రతినిధి ఉన్నాడే, ఈరోజు ఇది వెడల్పు చాలా ఉంది, ఇది వద్దు, ఇది తగ్గించాలా అని చెప్పి కోట్ల బాగా అసెంబ్లీలో మొదలుపెట్టా చేసిన పెద్ద మనిషి వచ్చి నేను ఓపెన్ నేను అంత చాలా కష్టపడి ఓపెన్ చేస్తాడవా, నాకు అర్థం కాదు. నేను ఎంపీ అయినప్పటి నుంచి అవస్థలు పడి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిని ఒప్పించి ఫండ్స్ తెప్పించి మొదలు పెట్టించా. దానికి తోడు ఆ పక్కన అనాథరైజ్డ్ ఆర్ ఆథరైజ్డ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కొంత అడ్డంకులు ఉన్నాయి కింద రోడ్లు ఫార్మ్ చేయడానికి, దానికి వద్దని చెప్తుంది. అవి ఎవరో ఏమి ఆ రైటర్స్, రెవెన్యూ రైటర్స్, డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళతోనూ అడ్డాలు పెట్టేస్తుంది. మీరు చేయొద్దండి, ఏం చేస్తారు చూస్తామని. ఆ మున్సిపల్ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ తన చేతిలో అని చెప్పి ఆ మున్సిపల్ అది కూడా కొట్టనీయకుండా అడ్డుపెట్టింది. ఏమి కష్టపడ్డావన్న ఆయన, నువ్వు వచ్చి ఓపెన్ చేస్తావు ఇది, నీ చెమట, నీ చెమట మీద ఒక్కటి చచ్చింది అది ఇంట్లో, ఇది వద్దని పోరాడినవి నువ్వు. ఆ పక్కనంగా ఉన్నాయి అవన్నీ కొట్టాలంటే వద్దంటావు. నీకేం పోయే కాలం వచ్చిందో నాకైతే అర్థం కాలే. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఊరు డెవలప్మెంట్ 10 మందికి ఉపయోగపడేటట్టుగా వ్యవహారం చేయాలి తప్ప, ప్రతి నిమిషము మెయిన్ రోడ్డు కొడతామంటే వద్దంటావు, కోర్టు పోతావు. నిన్న కూడా ఎన్నో కాగితం తీసుకొచ్చాడట మొగోడు, అది ఏం కాగితమో నాకు తెలియదు. 100% ఫిబ్రవరి నెలలో ఆ రోడ్లు కొట్టడం జరుగుతుంది. ఇది కూడా నేను సీఎంతో మాట్లాడి రోజు ఫిక్స్ చేసి ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి దానికి నివేదకుడివి నువ్వు. మళ్ళా నేను ఇప్పుడు ప్రతిరోజు ఓ బోర్డు నేను అది చేసి అది చేశా, ఏం చేశాం, చేసింది లేదు చచ్చింది లేదు. రేపు ప్రజలు తీర్పు చెప్తారు. సొట్ట మాటలు సొట్ట కూతలు కూసుకుంటా అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటా ఉంటే మంచిది కాదు. ఎన్నో కష్టపడి చేసింటే నేను కష్టపడి చేశాను చెప్పు, కష్టపడి అది ఆ పీస్ పవర్ ఆక్యుపై చేసుకుంటాను, కష్టపడి గవర్నమెంట్ స్థలం మీ 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 మిత్రుడికి ఇప్పించావు, దట్స్ ఆల్. ఆడపోయి చేయి, ఇది అన్నీ బాగా జరుగుతాయి. ఈ టౌన్ డెఫినెట్గా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని ఆ పెద్ద మనిషి వాడు తప్ప పదా. ఇప్పటికే నేను ఇప్పుడు చూస్తానంటే నాకే భయం అవుతుంది, ఇది ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు ఆడ ఏది మెయిన్ రోడ్లో మన టవర్ క్లాక్ దగ్గర ఉండదు, దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ప్రపోజల్ పెట్టించిన చేసిన దాంట్లో అభివృద్ధి నిరోధకం కానీ మళ్ళీ నేను అంటూ తయారయ్యాను. ప్రజలు బాగా బుద్ధి చెప్తారు పని అది కూడా, అది కూడా సరిపోదు. రోజు పెరుగుతుందమ్మా, నీ ఇంట్లో 3 4 ఉన్నాయి, ఆయన ఇంట్లో 2 పెద్ద పెట్టి ఆ పెద్ద మనిషి ఇంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అడగమనండి. ఆయన ఎమ్మెల్యే దాని ముందు ఎన్ని వెహికల్స్, ఈరోజు ఎన్ని వెహికల్స్, సంవత్సరం సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెహికల్ ట్రాఫిక్ పెరిగిపోతారు. దారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజయం ఉందంటున్నాం, ఒక 20 ఏళ్ళ ముందుకు చూడగలుగుతున్నాడు అతను. అందువల్ల అతను ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. విజన్ లేనటువంటి వాళ్ళు పోతాడు, రాలిపోతాడు. అది ఇప్పుడే జరగదు, బట్ ఐ హావ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఫర్ అనదర్ 2 లేన్స్ పెంచాలని ప్రయత్నం చేయాలి. అది ఇప్పుడు కాదు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవడు శాశ్వత కాదు, శాశ్వత ఫ్రెండ్ కాదు. వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఏ కలిసిపోతే ఏమవుతుంది? మాకు వినమ్మా, ఇవాళ ఆంధ్రదేశంలో చంద్రబాబుకు సరైనటువంటి వాడు లేడు. తెలుగుదేశం పార్టీకి అంతకంటే సరైనటువంటి వాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ కలుస్తారు, ఏ కొత్తది ఏం కాదు, ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కామన్ మ్యాన్ అడుగుతా కూడా చెప్తారు జగన్ బీజేపీ ఇద్దరు ఒకటేనని. ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన ఏదో ఆయనకి ఎన్ని భుజకీర్తులు ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన వచ్చిన మమ్మల్ని? ఏం చేయలేడు, మమ్మల్ని ఏం చేయలేడు. మళ్ళా ముఖ్యమంత్రి ఏ నీకేమన్నా అనుమానం ఉందా?
ఇట్లా టీంలు ఎన్నో ఎదుర్కొంటాం, ఏమి ఇబ్బంది లేదు. నేను చెప్తాను కదా, ఫస్ట్ వీక్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అబ్బబ్బంటే సెకండ్ వీక్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది.